హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ విఘ్నత ఫర్టిలిటీ కన్సల్టెంట్ సంతాన లేని సమస్య అనగా ఇన్ఫర్టిలిటీ ఈ ప్రాబ్లం తో ప్రస్తుతానికి ప్రతి ఆరుగురిలో ఒక జంట బాధపడుతుంది ఆ సమస్యకు చక్కటి పరిష్కారం విఘ్నత ఫర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ సెంటర్ గుంటూరు నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం జగన్మోహన్ రెడ్డి అజ్ఞానంతో రాష్ట్రంలో చీకటి మయం ఈ రోజున మనకి భయంకరమైనటువంటి ముప్పు పవర్ కట్ ద్వారా పంచి ఉంది రాష్ట్రంలో కరెంటు కట్ కాబోతుంది ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పల్లెటూళ్ళలో పూర్తి కరెంటు కట్ని అమలు చేస్తున్నారు మరి మిగతా చోట్ల కూడా చాలా చోట్ల పల్లెటూళ్ళలో రాత్రి కరెంటు తీసివేస్తూ ఉన్నారు మరి ఇలాంటి ఒక పరిస్థితికి కారణం ఏమిటి దీని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అనుభవాలేమి అజ్ఞానం అన్ మరి అహంకారం మరి నా అంత మనగాడు లేడు చూడండి నేను ఎలా చేస్తాను అని చెప్పి ప్రతి పనిని కూడా ఇలాగే ఇంతవరకు ఏ పని కూడా సక్రమంగా చేయనటువంటి పరిస్థితి ముఖ్యంగా అత్యంత జాగ్రత్తగా మరి నిర్వహించవలసింది ముందు చూపు కావాల్సింది పవర్ కట్కి మాత్రం ఎందుకంటే పరిశ్రమలు నడవాలి మరి మరి ప్రజలు ఇళ్లలో కరెంటు లేనిది ఒక్క క్షణం గడపలేరు అన్నిటికీ ఇప్పుడు కరెంటు మీద ఆధారపడి ఉన్నారు మరి ఇటువంటి దానికి పూర్తిగా ముందు నుంచే జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితుల్లో మరి అనేక చోట్ల మరి సోలార్ పవరు విండ్ పవరు మనకు అవైలబిలిటీ ఉన్నాయి ధర్మల్ కేంద్రాలు ఉన్నాయి ఐడల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇన్ని అవకాశాలు ఉండగా పవర్ కట్ పొంచి ఉండటం ఏమిటి అసలు అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి చెప్పాలి మరి ధర్మల కేంద్రాల్లో బొగ్గు నిల్వలు వచ్చే ప్రతి ధర్మల కేంద్రంలో కూడా పదిహేను రోజులు పద్దెనిమిది రోజులకు కనీసం నిల్వ ఉండాలనే ఒక నిబంధన ఉంది ఆ నిబంధన పాటించకపోగా మరి ఎక్కడి నుంచి అయితే మనకి బొగ్గు సరఫరా అవుతుందో అక్కడి నుంచి మరి ఎప్పటికప్పుడు డబ్బు చెల్లిస్తూ అక్కడి నుంచి బొగ్గు సప్లై ఉందా లేదా అనేది చూసుకుంటా ఉండాల్సిన పరిస్థితి అట్లాగే మరి సోలార్ పవర్ విండ్ పవర్లకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ప్రభుత్వం తీసుకోకపోగా అధికారంలోకి రాగానే మరి పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు అన్నింటిలో మోసం జరిగింది నేను వాళ్ళకి డబ్బులు కట్టను అసలు ఆ పవర్ మనకు అక్కర్లేదు ఎక్కువ డబ్బులు పెట్టుకున్నారు గత ప్రభుత్వం చంద్రబాబు అని చెప్పి మరి బీభత్సంగా విమర్శించి దాదాపుగా నలభై కంపెనీలను వేధించి వాళ్ళు కోర్టుకెళ్ళి మరి చివరికి వాళ్ళకి డబ్బులు కట్టవలసి వచ్చి అంత గందరగోళం మరి పూర్తిగా ఒక రకమైనటువంటి అజ్ఞానంతో మరి ప్రతి అంశం కూడా ఇలాగే చేసి ఈ రోజున మరి రాష్ట్రంలోని ప్రజల్ని పవర్ కట్తో మరి ఈ రోజున వేధించబోయే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కారణం అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు ఏదైనా సరే ముందు చూపుతో చూడాల్సిన పరిస్థితికి ఒక్కసారి గత ప్రభుత్వంలోకి చూసుకుంటే మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి ఎక్కడ కూడా పవర్ కట్ అనేది లేకపోగా చాలామంది ఇన్వర్టర్లు తీసి బయటపడేశారు మరి పవర్ కట్ లేకపోగా ఇంకా మిగులు విద్యుత్ ఉండి ఇతరులకు ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే పరిస్థితి ఉండగా దానికి కేవలం మరి ముఖ్యమంత్రి ముందు చూపే కారణం అనే అంశాన్ని ఇక్కడ మరి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని పోల్చి చూడకపోయినప్పటికీ కూడా ఏ ముఖ్యమంత్రికైనా ఉండాల్సిన లక్షణం ఇది అంతేకాకుండా ఇది అధికారులకు తెలుసు ఎలాంటి పరిస్థితి వస్తుందని మరి అధికారులు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి ససేమిరావు వినడు వినడం సరిగదా మరి ఆయనకి తెలియదు ఒకళ్ళు చెప్తే వినడు అన్న పద్ధతిలో ఈ రోజున ఈ దిక్కుమాలిన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కారణమయ్యాడని చెప్పక తప్పదు మరి పోలవరం ప్రాజెక్ట్ని మేము ఇదిగో మరి రెండు వేల ఇరవైకి పూర్తి చేస్తామని చెప్పి మరి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వచ్చే విద్యుత్ పూర్తిగా రాష్ట్రానికి వినియోగం అవుతుంది అయితే అసలు పోలవరం ప్రాజెక్టుని గందరగోళం చేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరి చివరికి దాన్ని కేంద్ర ప్రభుత్వం మేము డబ్బులేమో ఇంతే ఇస్తామని చెప్పి వాళ్ళు మొండికేసి ఆఖరికి ఎత్తు తగ్గిస్తే సరిపోద్ది అని ఇంకొక దానికి ఒప్పుకొని గందరగోళం చేసి చివరకు దాన్ని జలాశయంగా మార్చి అక్కడ ఉన్నటువంటి హైడల్ ప్రాజెక్టు గాలికి పోయినట్టు పరిస్థితి తీసుకొస్తే మరి ఇలాంటి ఇలాంటి ఆలోచన చేస్తే ముందు ముందు భవిష్యత్తులో మనకు ఏ ఇబ్బందులు వస్తాయి అన్న కనీస జ్ఞానం ప్రభుత్వానికి ఉండాలి అది ఈ ప్రభుత్వానికి లేదు మరి ఒక్క పవరే కాదు ఏ అంశంలో ఈ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అమలయ్యాయి అనేది ఒక్కసారి చూస్తే నేను వచ్చిన ఆరు నెలలలోపు ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తానన్నాడు ఇంగ్లీష్ మీడియం మీద తప్పుడు నిర్ణయాలు చేసి మరి ఇక్కడ హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు కొట్టేసి అయినా మొండికేసి పుస్తకాలు అవే ప్రింట్ చేస్తూ మరి ఆయనకు ఆయన అనుకుని అమలు చేస్తే సరిపోద్ది అనుకుంటున్నాడు తప్ప మరి దానిలో రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు చట్టపరమైనటువంటి నిబంధనలు ఉంటాయన్నటువంటి కనీస జ్ఞానం లేకపోగా కోర్టులకు మరి కోట్ల కోట్ల రూపాయల లాయర్లకి ఖర్చు పెట్టి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఒక హైకోర్టు కొట్టేసినప్పుడు ఏ పాయింట్ మీద కొట్టేసింది ఏ అంశాన్ని మరి దాని అంశం ఒకసారి మరి స్టడీ చేస్తే సుప్రీంకోర్టు పోయినా ఇదే జరుగుతుందని తెలుస్తుంది కానీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు మళ్ళీ ఇంకా మళ్ళీ వస్తాడు మళ్ళీ అక్కడ కూడా రివిజన్ పిటిషన్లు వేస్తాడు ఇలాంటి పరిస్థితులు చేసి చివరాఖరికి ఏ అంశంలో కూడా ముందు చూపు లేకపోవడం భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలకి మరి ఏ సమస్య రాకుండా పవర్ ఉండాలి అన్నీ ఉండాలి కదా ఇంత మాత్రం కూడా ఆలోచించుకొని వ్యక్తి ముప్పై సంవత్సరాలు నేనే ఉంటానని మరి ఒక సొల్లు కబుర్లు మాత్రం చెప్తా మరి ఈ రోజున రాష్ట్ర పరిస్థితిని దారుణమైన స్థితికి మార్చాడు ఈ రోజున దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో బొగ్గు కొరతుంది దేశవ్యాప్తంగా కొంత పవర్ కట్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది అయితే మిగతా రాష్ట్రాలతో మనకు అనవసరం మన రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నాయి హైడల్ పవర్ ఉంది థర్మల్ పవర్ ఉంది సోలార్ పవర్ ఉంది విండ్ పవర్ ఉంది గత ముఖ్యమంత్రుల ముందు చూపు మూలంగా ఇవన్నీ ఏర్పడ్డాయన్న కనీస ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఉంటే కబుర్లు చెప్పడమే తప్ప వాటిని అమలు చేయడానికి ఏం చేయాలి అనేది కాస్త కనీసం అవగాహన లేకపోయినప్పుడు ఎవరి ద్వారా నేను తెలుసుకోనన్నా తెలుసుకోవాల్సిన పరిస్థితి లేకపోతే మనం ఒక్క విద్యుత్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం చీకటి కాబోతుందని మరి వేరే వేరే అంశాల గురించి తీసుకుంటే అన్ని అంశాల్లోనూ జగన్మోహన్ రెడ్డి అవగాహన ఇట్లాగే ఉంది మాటలు చెప్పడం వాటిని అమలు ఉండడం వాటిని ఎలా అమలు చేయాలో తెలియకపోవడం మరి వాటిని గందరగోళంగా అమలు చేసే ప్రయత్నం చేయటం అవి అసలు ప్రారంభమే కాకపోవడం ఇలాంటి పరిస్థితులు ఉంటే కొన్ని ప్రారంభమైనవి కూడా అవి ఎక్కడ పూర్తయ్యే పరిస్థితులు కనపడకపోవడం వాటి మీద కోర్టుల్లో రిట్లు పట్టడం ఇలా అన్ని గందరగోళం చేసినటువంటి పరిస్థితిలో ఇది చోటు ఎవరికి చివరి చిట్ట చివరికి ఎలా ఉందంటే ఒక చిన్న కుర్రవాడు గందరగోళంగా మరి మరి పూర్తిగా అజ్ఞానంతో అంతా ఆగం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది తప్ప ఏదైనా విద్యుత్ లాంటి అత్యవసరమైనటువంటి వినియోగ వస్తువుని మరి ముందు చూపుతో జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం చెయ్యకపోగా మరి వచ్చే ప్రభుత్వం కూడా అంత ఎంతో సరి చేయాల్సినటువంటి అవకతవకలను ఇక్కడ ఏర్పరిచి ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోజున రాష్ట్రం చీకటిమయం కాబోతా ఉంది ఇదే ఈ రోజు కొండబద్ద